Okay, once you downloaded the file, you can just double click on it, the file, or else right click on the file and open as administrator, so that it will install at administrator level. So once you click on that .exe file, you will see this pop up. Okay, so now click on next and agree. I agree. And next, just click on next. And now, no, come back. Okay, so desktop me the monkey icon and the child. Okay, next, click on next. Okay, next. Okay, it's installing. So during the installation, some of the softwares also will download, recommended in and required in the softwares will download out on the okay. మైక్రోసాఫ్ట్ విజువల్ సి ప్లస్ ప్లస్ అని అండ్ తర్వాత వైర్ షార్క్ అని ఇంకా సోలార్ విన్స్ టూల్ అని కొన్ని డౌన్లోడ్ అవుతాయి టూల్స్ రిలేటెడ్ డౌన్లోడ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారా అందరూ? యా ప్లీజ్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ ఎవ్రీవన్. I agree. Okay, install. Okay, click on next, it's completed. And finish it. And next, Wireshark kuda download avutundi. Download avani. ఎవరో డ్రాప్ అయినట్టున్నారు. ఓకే, అగ్రీ మీద క్లిక్ చేసి జస్ట్ యాక్సెప్ట్ చేయమ్మా. ఎంటర్ యువర్ ఇంక్లూడింగ్ అప్డేటెడ్ ల్యాబ్స్, గివ్ యువర్ జీమెయిల్. ఎవరికైనా ఎవరైనా స్టక్ అయితే ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ఇన్స్టాలేషన్లో అందరు ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, జస్ట్ ఐ అగ్రీ యాక్సెప్ట్. సోలార్ పుట్టి నౌ గివ్ యువర్ జీమెయిల్. Click on next. Once again,
free license of standard. Just click on yes. Next. వదిలేసేమో అది పాపప్ ఓపెన్ చేయి, జిఎన్ఎస్3 పాపప్ ఉంది కదా అది క్లిక్ చేయి. ఓకే ఫినిష్. ఓకే నౌ జిఎన్ఎస్3 ఈజ్ ఓపెనింగ్. మినిమైజ్ ద బ్రౌజర్, ఓపెన్ ద జిఎన్ఎస్3 నౌ. మీ డెస్క్టాప్ మీద జిఎన్ఎస్3 ఐకాన్ ఉంటుంది చూడండి, ఉందా? ఆ డబుల్ క్లిక్ చేయి. అందరు ఇన్స్టాలేషన్ చేశారా? అనదర్ జియో ఈజ్ రన్నింగ్. క్లిక్ ఆన్ నౌ. ఓకే రన్ అప్లయన్సెస్ ఆన్ మై లోకల్ కంప్యూటర్. ప్లీజ్ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే రన్ అప్లయన్స్ ఆన్ మై లోకల్ కంప్యూటర్. ఓకే క్లిక్ ఆన్ నెక్స్ట్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ 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 ఫినిష్. సో క్లిక్ రన్ మై మిషన్ ఆన్ లోకల్ కంప్యూటర్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సర్వర్ సమ్మరీ అని ఉందా, ఇక్కడ ఈ ల్యాప్టాప్ అనేది గ్రీన్ సింబల్లో ఉండాలి. ఓకే ఓకే నౌ నేను ఇప్పుడు ఓపెన్ చేసే, నేను ఒక లింక్ ప్రొవైడ్ చేశాను చాట్ బాక్స్లో. ఓకే ప్లీజ్ ఓపెన్ దట్ లింక్. నో ఓపెన్ ద యా టీమ్ మీటింగ్, మీటింగ్ చాట్ బాక్స్, గూగుల్ మీటింగ్ చాట్ బాక్స్ మా మీటింగ్ ఓన్లీ. యా ఓపెన్ దట్ లింక్ అందరు. సో ఇప్పుడు మనం ఐఓఎస్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. సి ఇప్పుడు మనం రౌటర్ కొంటున్నాం కదా, ఈచ్ రౌటర్ కానీ స్విచ్ కానీ దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, మనం వర్చువల్ ఏ హార్డ్వేర్ డివైస్ అయినా సరే ర్యామ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, అవునా? ఇప్పుడు ఏంటి, మనం యూస్ చేసే ల్యాబ్లో మన కంప్యూటర్ రీసోర్సెస్ ఉన్నాయి కదా, మన కంప్యూటర్ 16 GB ర్యామ్ అయితే అందులో నుంచి కొంచెం అలొకేట్ చేస్తాం అన్నమాట. 16 GBలో ఒక 1 GB ర్యామ్ ఒక డివైస్కి అలొకేట్ చేస్తాం. సో మన హార్డ్వేర్ ప్రాపర్టీస్ ఇక్కడ మనం వర్చువల్గా అసైన్ చేస్తాం. సో దాని హార్డ్వేర్ ప్రాపర్టీస్ అసైన్ చేస్తాం కానీ సాఫ్ట్వేర్ మనకు కావాలి కదా. సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, రియల్గా మనం రియల్గా యూస్ చేసే సాఫ్ట్వేర్. ఓకే సో స్క్రోల్ డౌన్ మా. సో ఇక్కడ అన్ని ఇమేజెస్ ఉన్నాయి చూడండి, ఆల్ ఇమేజెస్ ఉన్నాయి, ఏది కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి. సో కమ్ డౌన్, స్క్రోల్ డౌన్ ప్లీజ్. సో హియర్ క్లిక్ ఆన్ సిస్కో 7250. వన్ సెకండ్, ఐ విల్ కన్ఫర్మ్ మీరు ఏది డౌన్లోడ్ చేసుకోవాలో. అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ 7200V15, అది డౌన్లోడ్ చేయండి. అది క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ ఇట్. వన్స్ యూ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ షో యూ ఆల్ ద ఫైల్స్. ఓకే ఇందులో కొన్ని పని ఇప్పుడు డౌన్లోడ్ ఆల్, అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఫైల్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేస్తే ఇట్ విల్ డౌన్లోడ్ ఎవ్రీథింగ్ విత్ జిప్ ఫైల్. మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూ విల్ హ్యావ్ ఇట్. ఓకే వీటినే డాట్ బిన్ ఫైల్స్ అంటారు. ఓకే సో ఈ ఐఓఎస్ ఇమేజ్ని ఒక్కొక్కటిని యాడ్ చేసుకోవాలి మనం. జునిపర్ది కూడా నేను చెప్తాను, జునిపర్ 4 GB ఉంటుంది ఫైల్, ఇట్స్ ఎ బిగ్ వన్. అది ఎలా అనేది తర్వాత చెప్తాను, ఫస్ట్ అయితే మనం సిస్కో ప్రాక్టీస్ చేద్దాం. సో ఎవ్రీ వన్ ఇన్స్టాలేషన్ చేశారా, ఫాలో అవుతున్నారా, ఎనీ డౌట్స్, ఎక్కడైనా స్టక్ అయ్యారా, చేస్తున్నారా, ఎవరు రెస్పాండ్ అవ్వరు ఏంటి? సాఫ్ట్వేర్ కొంచెం డౌన్లోడా, ఏంటి అర్థం కాలేదు, ఇన్స్టాలేషన్ చేస్తున్నావా లేకుంటే ఏంటి? ఓకే ఓకే కూల్ కూల్, జస్ట్ ఫాలో ద ప్రొసీజర్, ఇట్స్ డౌన్లోడింగ్. ఓకే ఎక్కడేం స్టక్ అవ్వలేదు కదా, అది కావాలి. ఓకే బట్ ఓపెన్ ద డౌన్లోడ్స్. ఓకే కూల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అనే ఉంటుంది, ఏం రాకెట్ సైన్స్ టెక్నాలజీ ఏం కాదు, మనకి సింపుల్గానే ఉంటుంది. ఓకే జస్ట్ సేవ్ ఇట్ మా. ఎక్కడుంది ఇది? యా ఓపెన్ ద ఫైల్ నౌ. నో యా ఏదో ఒకటి ఇక్కడ రైట్ క్లిక్ ఎక్స్ట్రాక్ట్ చేశారు కదా. ఓకే GNS3 ఉంది కదా, క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. సో యూ విల్ సీ ఆల్ ద బిన్ ఫైల్ ఇయర్స్. ఓకే నా ఓపెన్ ద GNS3. ఇవి యాడ్ చేయాలి, ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. సో ఏ డివైస్, ఇందులో కొన్ని డివైస్, కొన్ని ఐఓఎస్ఎస్ కూడా కరెక్ట్ అయి ఉంటాయి. సో లెట్ సీ విచ్ వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. ఓపెన్ GNS3 అప్లికేషన్.
సో వన్స్ యూ డౌన్లోడెడ్ రైట్, ఒకసారి అందరు చూడండి ప్లీజ్, అందరు చూడండి, క్లిక్ ఆన్ ఎడిట్, గో టు ఎడిట్, గో టు ప్రిఫరెన్సెస్. ఐఓఎస్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసినాక యూ నీట్ టు గో టు ది ఎడిట్ అండ్ ప్రిఫరెన్సెస్. ఇక్కడ డైనమిప్స్ అని ఉంది, సో డైనమిప్స్ కింద ఐఓఎస్ రౌటర్స్ అని ఉంది, క్లిక్ ఆన్ ఐఓఎస్ రౌటర్స్. యా హియర్, సో వీఆర్ యాడింగ్ ఇట్ రైట్, క్లిక్ ఆన్ న్యూ. ఓకే నౌ బ్రౌజ్. సో ఆ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ డౌన్లోడ్ చేశారు, డెస్క్టాప్ మీదనా లేకుంటే డౌన్లోడ్స్లో కదా, డౌన్లోడ్స్లోనే ఎక్కడ 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 చేశారు మీరు, వేర్ యూ హ్యావ్ డౌన్లోడెడ్ దిస్, క్లిక్ ఆన్ డెస్క్టాప్ ఆర్ డాక్యుమెంట్స్, వెర్ ఇస్ ద ఫైల్ మా ఇందాక డౌన్లోడ్ చేసింది. ఓకే క్యాన్సిల్ క్యాన్సిల్ చేయండి, లెట్ సీ ద ఫైల్ లొకేషన్ ఫస్ట్. ఓపెన్ ద ఓపెన్ యువర్ డౌన్లోడ్స్ ఫస్ట్. వేర్ ఇస్ ద ఫైల్? యా దిస్ ఇస్ ద ఫైల్, కాపీ దిస్, కాపీ దిస్, కాపీ ఎంటైర్ దిస్. వన్స్ యూ డౌన్లోడెడ్ రైట్, జస్ట్ కాపీ ఇట్ ఆర్ కట్ ఇట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నో కాపీ ద ఫైల్, కంట్రోల్ సి ఆర్ కాపీ ఎవ్రీథింగ్, రైట్ క్లిక్ ఆన్ ఇట్, కాపీ ఇట్ అండ్ ఓపెన్ యువర్ డి డ్రైవ్ ఆర్ అదర్ డ్రైవ్. దిస్ ఓ షిట్, మీరు పార్టీషన్స్ చేయలేదా, సిస్టమ్ పార్టీషన్స్? సో మీరు సిస్టమ్ పార్టీషన్స్ చేయాలి కంపల్సరీగా, లేదంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. సో సిస్టమ్ స్లోగా రన్ అవుతుంది. ఓకే కూల్, నో ప్రాబ్లం, గో టు ద డౌన్లోడ్స్. ఓకే రైట్ క్లిక్ ఆన్ GNS3 AOS. నో 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 నాట్ దట్ ఈస్ అన్ అప్లికేషన్ ఫోల్డర్, రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్, క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్ ఆల్. యా ఎక్స్ట్రాక్ట్ హియర్, క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్. మీరు ఎక్స్ట్రాక్ట్ చేయలేదు ఇందాక. ఓకే నౌ దిస్ ఇస్ అ ఫోల్డర్, నౌ క్లోజ్ ఇట్, క్లోజ్ ఇట్, వీ ఆల్రెడీ ఎక్స్ట్రాక్టెడ్, మినిమైజ్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే నౌ బ్రౌజ్ ఇట్, గో టు డౌన్లోడ్స్, గో టు GNS3 ఫోల్డర్. నౌ యా క్లిక్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, డబుల్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే స్క్రోల్ డౌన్, యా దిస్ సి, నో నో ఫస్ట్ వన్, నాట్ ఫస్ట్ వన్, ద సెకండ్ వన్ C7. యా వన్ సెకండ్ ఫస్ట్ వన్ ఓన్లీ C7200. యా క్లిక్ ఆన్ దిస్. ఓకే ఓపెన్ ఇట్, ఆఫ్టర్ క్లిక్ ఆన్ దిస్ జస్ట్ ఓపెన్ ఇట్. ఎస్ వుడ్ యూ లైక్ టు డీకంప్రెస్ దిస్ ఇమేజ్? ఎస్. ఓకే క్లిక్ ఆన్ నెక్స్ట్. అది హైడ్ చేయమ్మా, అది హైడ్ చేయి, షేరింగ్ స్క్రీన్ ఉంది కదా, దాని పక్కన హైడ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయి. ఓకే నౌ దీనికి నేమ్ ఇచ్చుకోవచ్చు, ఇచ్చే Cisco 7200. నేమ్ ఆల్రెడీ అదే ఉంది కదా, జస్ట్ మీరు సిస్కో అని టైప్ చేస్తారేమో టైప్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే క్లిక్ ఆన్ నెక్స్ట్. Cisco 7200 ఇవ్వండి. సో యూ విల్ ఈజీలీ రిమూవ్. సో రియల్ టైమ్ డివైస్ ఇది, Cisco 7200 అనేది ఒక డివైస్, ఇట్స్ ఎ రౌటర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో 512 MB, మినిమం 512 MB ర్యామ్ ఇవ్వాలి, అందుకే అప్పుడే మనకి కాన్ఫిగరేషన్స్ ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఓకే నెక్స్ట్, మీ కంప్యూటర్ ర్యామ్ నుంచి తీసుకుంటారు. నౌ ఇక్కడ మనం ఇంపార్టెంట్, ఇంటర్ఫేస్ టైప్స్ ఉంటాయన్నాను కదా, ఫాస్ట్ ఇథర్నెట్, గిగాబిట్ ఇథర్నెట్, సీరియల్ ఇంటర్ఫేసెస్ అని. ఇక్కడ మనం ఏదైనా సరే ఒక రౌటర్, ఫస్ట్ టైం మనం ఒక రౌటర్ కొన్నప్పుడు కూడా ఆ రౌటర్లో స్లాట్స్ ఉంటాయి, మనం మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, నీకు 1 GB ఇంటర్ఫేస్ ఉంది, 10 GB ఇంటర్ఫేస్ ఉంది, నీ రిక్వైర్మెంట్ని బట్టి నువ్వు ఆ లైన్ కార్డ్స్ని కొని ఇన్స్టాల్ చేస్తావు. ఇక్కడ మనం అంతా ఆన్లైన్ కాబట్టి యూ కెన్ చూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్లాట్ 1 ఓపెన్ చేయి. ఓకే PA80 అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. PAGE క్లిక్ చేయండి, PAGE, ఇది గిగాబిట్ ఇథర్నెట్ అన్నమాట, క్లిక్ చేయండి. అలాగే ఇంకొకసారి PAGE, ఇంకో PAGE, ఇంకో సేమ్ ఇవ్వండి PAGE. ఆ తర్వాత స్లాట్ 3 ఉంది కదా, PA4E ఆర్ 80 అవి ఇవ్వండి, ఇథర్నెట్ ఇంటర్ఫేసెస్ ఇవి. ఓకే నెక్స్ట్ PAFE, ఫాస్ట్ ఇథర్నెట్ ఉంది, ఎఫ్ఈ TX అట్లా. ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, 2FE ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2FE. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇంటర్ఫేసెస్ కావాలి అంటే ఇంటర్ఫేసెస్ ఉంటాయి కదా, ప్రతి
डिवाइस की, ओके फिनिश, जस्ट फिनिश इट एंड क्लिक ऑन अप्लाई, अप्लाई अप्लाई राइट साइड लो ड्रॉप एंड क्लिक ऑन ओके. ఓకే నౌ యూ ఒక రౌటర్ ఇన్స్టాల్ చేసాం, నౌ క్లిక్ ఆన్ ద రౌటర్ సింబల్, అది రౌటర్ సింబల్, అదే అది క్లిక్ చేయండి. అదైనా చేసుకోవచ్చు, లేదంటే యూ కెన్ సీ రైట్ డాప్లో అన్ని డివైసెస్ ఉన్నాయి బాటంలో. ఓకే నౌ లెట్ మీ ఓపెన్, లెట్ మీ షేర్ మై స్క్రీన్ సో యూ విల్ అండర్స్టాండ్. అమ్మ నువ్వు ఏం చేస్తావంటే దీన్ని ఇది పెద్దగా చేసుకో, నేను చూపిస్తాను ఉండండి. సో యూర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ కదా. సో ఈ స్క్రీన్ని పె నేను మళ్ళీ మీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తాను మీకోసం. సో సో ఓపెన్ చేయగానే లెట్ మీ క్లోజ్ ఇట్, ఓకే మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను మీకోసం. ఓకే సో ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ప్రాజెక్ట్ అడుగుతుంది. సో యూ నీడ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్, తను ఆల్రెడీ ఓపెన్ చేసింది కాబట్టి ఫైల్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సమ్ టెస్ట్ అని ఇవ్వండి ఏదో ఒకటి. ఓకే టెస్ట్ 1 2 3, మీరు ఏదైనా ఒక ఓఎస్పీఎఫ్ ప్రాక్టీస్ చేస్తే ఓఎస్పీఎఫ్ ప్రాజెక్ట్ అని ఇచ్చుకోవచ్చు, అదంతా సేవ్ అవుతుంది. ఓకే క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఫస్ట్. ఓకే ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసాను. నా ఇక్కడ సింబల్ ఇది ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ఆల్ డివైజెస్ ఉంటాయి, నాట్ ఓన్లీ రౌటర్స్. సో ఇది రౌటర్ సింబల్, ఓకే ఇది ఇథర్నెట్, ఇథర్నెట్ సింబల్స్, ఇది కంప్యూటర్, ఇది వేరే హోస్ట్, విఎం హోస్ట్లు కానీ క్లౌడ్ హోస్ట్ కానీ ఆ సింబల్ అనమాట. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే యూ విల్ సీ ఆల్ ద డివైజెస్. సో నేను 7200 ఆల్రెడీ క్లిక్ చేసా కదా. సో ఇట్లా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఒక రెండు టూ రౌటర్స్. ఓకే ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని తర్వాత ఇక్కడ కనెక్టివిటీ ఉంది కదా, ఇది కనెక్టివిటీ సింబల్, ఇది క్లిక్ చేసి జస్ట్ ఈ రౌటర్ మీద క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ చూడండి ఫాస్ట్ ఇథర్నెట్, గిగాబిట్ ఇథర్నెట్ అన్నీ ఉన్నాయి కదా, గిగాబిట్ ఇథర్నెట్ అన్నీ ఉన్నాయి 6/0 అని. సో కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ఫాస్ట్ ఇథర్నెట్ 0/0, ఒక ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఫాస్ట్ ఇథర్నెట్టే. సో ఇక్కడ ఫాస్ట్ ఇథర్నెట్ క్లిక్ చేసుకొని ఇక్కడ గిగాబిట్ ఇథర్నెట్ కానీ సీరియల్ కానీ అదర్ ఇంటర్ఫేస్ కానీ చేసుకుంటే పోర్ట్ అప్పవద్దు, పోర్ట్ పారామీటర్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి, అప్పుడే లింక్ అనేది అప్ అవుతుంది. ఇక్కడ ఫాస్ట్ ఇథర్నెట్ ఉంటే ఇక్కడ కూడా ఫాస్ట్ ఇథర్నెట్టే. సో ఈ ఫాస్ట్ ఇథర్నెట్లో ఏదో ఒకటి, ఏ ఇంటర్ఫేస్ అయినా సరే, సో ఈ ఫాస్ట్ ఇథర్నెట్ ఇంటర్ఫేసే క్లిక్ చేసుకోవాలి, అప్పుడు పోర్ట్ అనేది అప్ అవుతుంది. ఓకే నౌ ఇట్లా ఫిజికల్ కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత యూ నీడ్ టు టర్న్ ఆన్ ద డివైజెస్. ఓకే రైట్ క్లిక్ కొట్టి స్టార్ట్, ఒక్కొక్క డివైజ్ ఆన్ చేసుకోవాలి. ఓకే అగైన్ ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి స్టార్ట్. ఓకేనా వన్స్ ఇట్ ఈస్ డన్, ఈ రౌటర్ మీద రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ టర్మినల్ అని ఉంటుంది లేదంటే కన్సోల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే చాలు. ఓకే ఇట్లా మన కన్సోల్ ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇటు చూడండి బూట్ అవుతుందా, ఓకే ఇక్కడ ఇక్కడ చూడండి బూట్ అవుతుందా, చూడండి ఇది R1 ఉంది కదా, R1 లోకల్ హోస్ట్, చూడండి రౌటర్ డివైస్ అనేది బూట్ అవుతుంది. సో రియల్ టైంలో కూడా మనం ఒక డివైస్ కొనుక్కొని ఆ డివైస్ కన్సోల్లో లాగిన్ అయితే యూ విల్ సీ దిస్ మెసేజెస్. ఓకే ఇప్పుడు ఒక కొత్త డివైస్ కొనుక్కున్నాం, ఓకే సపోజ్ ఈ డివైజే ఉంది కదా చూస్తాం ఇన్ని సిస్కో 7200. ఓకే ఇమేజెస్ ఇదే సిస్కో 7200 సిరీస్ రౌటర్. ఇక్కడ చూస్తే ఈ రౌటర్లో ఫస్ట్ డివైస్ కొనుక్కున్నాం, ఇమేజ్ 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 కావాలి నాకు. ఓకే దిస్ ఈజ్ ద ఇమేజ్, కనిపిస్తుందా అందరికి కనిపిస్తుందా ఇమేజ్, ఈ రౌటర్ ఇది ఫిజికల్ రౌటర్, ఆర్ ఏబుల్ టు సీ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్లో పోర్ట్స్ ఉన్నాయి మనకి, ఏం పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఎస్ఎఫ్పి పోర్ట్స్ ఉన్నాయి, ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ మనకి కన్సోల్ పోర్ట్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి ఇది కన్సోల్ బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఇక్కడ దిస్ ఈజ్ కన్సోల్.
ఓకే. ఇదేంటి? ఈథర్నెట్ కేబుల్, ఈథర్నెట్ పోర్ట్. కొన్ని కొన్ని రౌటర్స్కి యూఎస్బి కనెక్షన్ కూడా వస్తుంది. కన్సోల్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే డివైజ్ లాగిన్ అవ్వాలి అంటే, ఆ డివైజ్ లోపు లాగిన్ అయ్యి ఏదైనా కాన్ఫిగర్ చేయాలంటే, ఫర్ ద ఫస్ట్ టైం కన్సోల్ పోర్ట్లో కేబుల్ కనెక్ట్ చేసి ఒక ఎండ్ ఈ ఇక్కడ కనెక్ట్ చేస్తాం రౌటర్కి, ఇంకో ఎండ్ మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, అట్లా. సో కన్సోల్ కేబుల్ ఎలా ఉంటుందో చూపిస్తే, ఇక్కడ కన్సోల్ కేబుల్ ఇక ఇది ఇది కనిపిస్తుందా? చూసారా ఇక్కడ? ఇక్కడ RJ45 ఉంది, వన్ ఎండ్ సింపుల్. ఇది చూడండి, ఇక్కడ ఇది RJ45 ఉంది కదా, ఇక్కడ ఇదేమో మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం.